అన్న దేవర్ ఎట్లు అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న ఎన్టీఆర్ యాక్టింగ్ తర్వాత ఇరగా తీసేశాడు. ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ అయితే రాజమౌళి సినిమా మూవీ తర్వాత అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ మూవీ అయితే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ లోపల ఫైట్స్ కానీ సైఫైలు కానీ అయితే మొత్తం ఇచ్చి పడేసిండు. జాన్వీ కపూర్ తెలుగులో డిజైన్ ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం కానీ యాక్టింగ్ యాక్టింగ్లో మాత్రం ఏమాత్రం తగ్గిపోలేదు. ఎన్టీఆర్కు పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు యాక్టింగ్లో మాత్రం. సైఫ్ అలీ ఖాన్ అయితే సైఫ్ అలీ ఖాన్ కానీ ఎన్టీఆర్ అని అర్థం కాకుండా ఉంది, ఇద్దరు యాక్టింగ్ అలా ఉంది. అనిరుద్ధ్ అయితే అనిరుద్ధ్ గురించి అయితే కొత్త చెప్పాల్సింది అన్న, ఇచ్చి పడేసిండు బీజిఎం కానీ సాంగ్స్ కానీ. రాజమౌళి తోటి తీసిన తర్వాత అందరి మూవీ ఫ్లాప్ అయినాయి కానీ ఎన్టీఆర్ అయితే దాన్ని రికార్డు తిరిగేసిండు, 1000 కోట్లు దాటుండొచ్చు భయ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చొక్కా ఎరేసుకొని తిరగచ్చు, చూడొచ్చు సినిమా మూవీ అయితే. అన్న సినిమా మాత్రం బుర్రపాడన్న, లోపల మాత్రం బట్టలు నింపుకుంటారు ఫ్యాన్స్. ఒక్కొక్క అనిరుద్ధ్ అన్న ఏం కొట్టినావు అన్న మ్యూజిక్ దొమ్మలు అడుగుతున్నాయి లోపల. బీజే మాత్రం హైలైట్ అన్న, జాన్వీ కపూర్ యాక్టింగ్ వస్తుంది, చుట్టమల చుట్టేసిన సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ రెస్పాన్స్ చూడాలి, ఘోరంగా ఉందన్న సినిమా. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అంటారు కానీ రికార్డు తిరిగి రాసినప్పుడు ఎన్టీఆర్ అన్న సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఖచ్చితంగా చెప్తున్నా 2000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అందరు యాక్టింగ్ బాగుందన్న. సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా హిట్. 10/80 వచ్చు సినిమా రేటింగ్. ఎవడు ఎన్ని ట్రోల్స్ వేసినా బాగాలేదని అల్లా ఇల్లా దేంట్లో ట్విట్టర్లో సోషల్ మీడియాలో పెట్టినా కానీ ఎవరు నమ్మకండి అన్న, సినిమా మాత్రం బుర్రపాడు.